అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను స్వచ్ఛందంగా బంద్ చేయించడం జరిగిందని డిఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు గుడిసె ప్రభాకర్ అన్నారు. డిఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు గుడిసె ప్రభాకర్ మాట్లాడుతూ డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో భారత్ బంద్ విజయవంతం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ పాటించడం జరిగిందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను మరియు నిత్యావసర సరుకుల ధరలు తక్షణమే తగ్గించాలి, కరోనా వల్ల నష్టపోయిన పేద మధ్యతరగతి ప్రజలకు 7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలని అన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి హరీష్ కుమార్, కళాశాల అధ్యక్షుడు హర్ష, గణేష్, రాకేష్, విష్ణు, మహిళా అధ్యక్షురాలు లావణ్య, శాన్విత, నిక్షిత, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి జీవనం చాలా కష్టమైన పరిస్థితులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులను మరి ప్రైవేట్ గా అమ్మేస్తూ దాన్ని కార్పొరేట్ కు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఇలా దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే ఇలా రైతుల సమస్యలు కనీసం మద్దతు ధరలు లేకుండా ఇలా రైతుల చట్టాలను మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రైతుల నోట్ల మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇలా ఇక్కడ చూస్తూ ఉంటే. కాబట్టి ఇలా భారత్ బంద్లో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఒక సంచలనం మరి ఇలా రైతులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నష్టం జరగకూడదు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా విద్యార్థులను నిరుద్యోగులుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. కాబట్టి ఇకనైనా మానుకోండి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించండి, నిత్యావసర ధరలు తగ్గించండి, రైతుల యొక్క సమస్యలను వినండి, వాళ్ళ చట్టాలను రద్దు చేసి ఇలా రైతులకు న్యాయం చేయాలి. దానికోసం మేము పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. వీళ్ళ అఖిల పక్షంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలతో పాటు మేము ముందుకు వచ్చాం. బంద్కు మేము సంపూర్ణ మద్దతు పలుకుతూ అలాగే ప్రతి ప్రజలకు ప్రతిదీ